हिस्टरी चिंदा बाइबल यूट्यूब चैनल की मी अंदरिकी स्वागतं पलुकुतुन्नानु फ्रेंड्स ई रोजु प्रामुख्यमैन मरोक व्यक्तिनि गुरिंचि बैबिल ग्रंथंलो नुंडि मनं तेलुसुकोवडानिकि प्रयत्नं चेद्दां अहरोनु అహరోను అనే మాటకు జ్ఞాని లేక విద్వాంసుడు అని అర్థం. మోషేకు ఇతడు అన్న, మిరియాముకు తమ్ముడు. ఇశ్రాయేలు వారితోనూ ఈజిప్ట్ రాజుతోనూ మోషే పక్షంగా ఇతడు మాట్లాడాడు. రాజు సమక్షంలో కొన్ని అద్భుతాలు చేశాడు. సీనాయి పర్వతంపై మోషేతో కూడా ఉండి దేవుని దర్శనాన్ని చూచాడు. తరువాత మోషే చాలా రోజులు తిరిగి రాకపోయేసరికి ప్రజల బలవంతానికి లొంగి పూజించడం కోసం బంగారు దూడను తయారు చేయడం అతని తప్పు. మోషే స్థానాన్ని చూసి మిరియాము లాగానే అసూయ చెందాడు. ఇతని ప్రధాన యాజకుడిగా ఇతని కొడుకులను యాజకులుగా నియమించడం జరిగింది. వీరు సన్నిధి గుడారంలో సేవాధికారులు జరిపారు. ప్రాయశ్చిత్త దినాన అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్లిన మొట్టమొదటి వ్యక్తి ఇతడే అయ్యాడు. ప్రజల పాపాల కోసం బలి రక్తాన్ని దేవుని ఎదుట పెట్టాడు. తరువాతి కాలంలో ఇస్రాయేలు యాజక వ్యవస్థ మొత్తాన్ని అహరోను సంతానం అనడం మొదలు పెట్టారు. కొత్త నిబంధనలో అహరోను యాజక ధర్మం కంటే యేసు ప్రభు యొక్క యాజక ధర్మం పరిపూర్ణమైనది, శాశ్వతమైనదని చెప్పబడింది. ఈ సందర్భం హెబ్రీయులకు రాసిన పత్రిక 5:4, హెబ్రీయులకు రాసిన పత్రిక 7:11 చూస్తే మనకు అర్థమవుతుంది. ఇతడు ఎలీషాబాను పెళ్లాడాడు. వీరి కొడుకులు నాదాబు అహీబు దేవుని మాట పాటించక మరణించారు. ఈ సందర్భాన్ని లేవియా కాండం 10:1 చూస్తే మనకు అర్థమవుతుంది. కానాను ప్రవేశం ఇతను కూడా నిషేధించబడింది. హోరు పర్వతంపై ఇతన్ని సమాధి చేశారు. ఇతని కొడుకు ఎలియాజరు ప్రధాన యాజకుడయ్యాడు. ఈ సందర్భాన్ని సంఖ్యాకాండం 20:22 చూస్తే మనకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక అంశంతో మరొకసారి మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. బై బై అండ్ బీ బ్లెస్డ్.